ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సిఐడి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఐడి బృందం గొల్లపూడిలోని ఉమ ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇక ఉమ ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదంటున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్ లో సీఎం జగన్ మాట్లాడినట్లు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమ్మపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి నారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఉమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి 464, 465, 468, 469, 470, 471, 505, 120B సెక్షన్ల కింద దేవినేని ఉమ్మపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని 2 సార్లు నోటీసులు జారీ చేశారు.